బాగుందా? సంక్షేమం ఎలా? బాగానే ఉన్నాను. అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. జరుగుతున్నాయి కానా? ఈ తెలంగాణలో షర్మిలా గారు కొత్త పార్టీ పెట్టారు కదా, ఎలా చూస్తారు? పార్టీ పెట్టారంటే ఇప్పుడు ఇప్పుడే పెట్టింది. ఇప్పుడు జగన్ కూడా పెట్టినప్పుడు 10 సంవత్సరాల పట్ల టైం పడ్డది. కొంచెం ఏ పార్టీ ఓట్లు చీల్తాయంటారు ఆ పార్టీ వాళ్ళు? నాకు తెలిసి బీజేపీ ఓట్లు చీల్తాయి అనుకున్నా. అంటే వైఎస్ఆర్ గారు ఉంది కాంగ్రెస్ లో కదా, మరి కాంగ్రెస్ అక్కడ ప్రజెంట్ లేదు కదా. ఇప్పుడు ఉన్న దాంట్లో ఇప్పుడు కేసీఆర్ తర్వాత బీజేపీ అని పడుతుంది కదా అక్కడ పోటాపోటీ. అది మరి టీఆర్ఎస్ని దాన్ని దాటి వెళ్ళే పరిస్థితి ఉంటుంది అంటారా షర్మిల గారు? ఏమి ఇద్దరు తర్వాత పోటీ ఇద్దరు కలిసి చేయొచ్చుగా. అంటే ఇద్దరు కలిసి పోటీ చేసే అవకాశం వచ్చింది అంటారా? కంపల్సరీగా పోటీ లేకపోయినా మద్దతు ఇచ్చుకుంటారు తర్వాత తర్వాతనే మద్దతు ఇచ్చుకుంటారు కదా. ఏ మరి జగన్ని విభేదించే పార్టీ పెట్టింది అంటారా షర్మిల గారు? పెడితే ఇక్కడ పెట్టాలి కానీ అక్కడ పెట్ట పెడితే ఇక్కడ పెడతారన్న, అక్కడ పెట్టరు కదా. పరిపాలన బాగానే ఉంది, అన్ని సంక్షేమ పదాలు బాగానే జరుగుతున్నాయి, వాలంటీర్లు ఇంటింటికి వస్తున్నారు, అన్ని బాగానే జరుగుతున్నాయి, అన్ని పద్ధతుల్లో జరుగుతున్నాయి. ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది స్థానికంగా? వాళ్ళే కొద్దిగా బయటకు వచ్చి ఇంకొద్దిగా జనాల్లోకి కలిసి వెళ్తే ఇంకా చాలా బాగుంటుందని ప్రజల అభిప్రాయం. వాలంటీర్లు ప్లస్ ఇప్పుడున్న కార్పొరేటర్లే తిరుగుతున్నారు, ఏరియా కార్పొరేటర్లే వాళ్ళు పెట్టారు కాబట్టి ఆ కార్పొరేటర్లతో పాటు వీళ్ళు వచ్చి ఒక్కొక్కసారి కలిస్తే జనాల్లోకి కొద్దిగా గుర్తింపు ఉంటుంది, మన ఏరియా ఎమ్మెల్యే మన ఏరియా ఎంపీ అని వాళ్ళకి అనేది ఒక అవగాహన అనేది ఉంటుంది. చాలా వరకు ఆ వాలంటీర్లు ఆ కార్పొరేటర్లు తప్ప ఎమ్మెల్యే ఎవరు ఏంటి అనేది వాళ్ళకి తెలియదు జనాలకి. ఆ ఏరియా ఆ ఓటేయమంటే వెళ్ళి చేస్తారు, ఓటు చూసి వస్తాం వరకే. అప్పుడప్పుడు వచ్చి కనబడుతూ ఉంటే మన ఎమ్మెల్యే ఉన్నాడు మన ఎంపీ ఉన్నారని ఒక ఆలోచన అనేది ఉంటుంది వాళ్ళకి. తిరుపతిలో బై ఎలక్షన్స్ వచ్చాయి కదా, ఏ పార్టీ గెలిచిందా? అది జనాల్లో తెరిపిస్తారండి, జనాలు తీర్పే. అది ఇప్పటి వరకు జనాలు అందరు జనాల తరపు తీర్పే ఇచ్చింది. అది గెలిచింది ఇది గెలిచింది అని ఇవ్వలేదు కదా, అలా అని చెప్పలేము మనం. షర్మిల గారు కొత్త పార్టీ పెడుతున్నారు, పార్టీ పెడతాం కూడా మంచిదే. అక్కడ రాజ్యంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసిన పథకాలు కానీ అవి కానీ చాలా జనాల్లోకి చాలా వెళ్ళి ఉన్నది తెలంగాణ టైంలో, అప్పుడు మనం డివైడ్ కాకముందు. ఇప్పుడు అట్టాగే షర్మిల గారు కూడా అలాంటి పథకాలు తీసుకొచ్చి జనాల్లోకి వెళ్తే ఇంకా మంచిది. అంటే ఆమె పార్టీ పెట్టడం వల్ల మంచిదే, పోటీ పార్టీ పెట్టడం వల్ల చాలా మంచిదే. ఏ పార్టీ ఓట్లు చీల్తాయంటారు? బీజేపీ ఓట్లు చీల్తాయి, మ్యాక్సిమం బీజేపీ ఓట్లు చీల్తాయి. ఎందుకంటే కాంగ్రెస్ ఓళ్ళు కూడా అందులో ఉన్నవాళ్లే కాబట్టి ఆమె పార్టీ పెడితే ఈ కాంగ్రెస్ పార్టీ మెంబర్స్ కూడా కలిసే ఛాన్సెస్ కూడా ఉండవచ్చు. ఏ సామాజిక వర్గం అండదండగా ఉంటుంది అంటారు? అన్నీ ఉంటాయండి, అన్ని సామాజిక వర్గాలు అండదండగానే ఉంటాయి. ఆ పార్టీ రేపు జూన్లోనో జూలైలోనో చెప్తాన్నారు ఎజెండా జెండా, సో దాని ప్రకారం జనాలు చేస్తారు. చెల్లిని రోడ్డున పడేశారు అని చెప్పేసి? అది ఏం లేదండి, అది ఏం లేదు. చెల్లిని రోడ్డును పడేశారు, తల్లిని పక్కన పెట్టేశారు అనుకునేది అది అపోహలే. అలా అనుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఎంతమందిని రోడ్డు మీద పడేసి? జనాల ఆలోచనల ప్రకారం బాగుంది, చాలా బాగుంది. అబ్బా అసలు అయితే చాలా వండర్ఫుల్గా ఉన్నాయి, బాగున్నాయి. ఆయన ఆల్రెడీ మేనిఫెస్టోలో ప్రకటించినట్లుగానే చక్కగా అందరికీ చేస్తున్నాడు. ముఖ్యంగా నేను పాస్టర్ గారిని మా సేవకులందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. మా పెద్దలు సేవకులు చాలామంది ఉన్నారు, వాళ్ళు సేవకు వచ్చిన కాడి నుంచి కూడా ఈ విధంగా ప్రభుత్వం నుంచి రూపాయి తిన్న వాళ్ళు అంటే ఎవరు లేరు. ఆయన ప్రభుత్వంలో మాత్రం సేవకులు అందరం కూడా మేము హ్యాపీగా ఉన్నాము. ప్రభుత్వం నుంచి మాకు రావాల్సింది అంటే ఆయన ఇస్తానన్నది మాకు వచ్చింది. చాలా బాగుంది అసలు పరిపాలన. షర్మిల గారు కొత్త పార్టీ పెట్టారు కదా, అక్కడక్కడ సిస్టర్ గారు చాలా అద్భుతంగానే చేస్తారు. ఎందువల్లంటే అసలు ఏపీ తెలంగాణ మొత్తం మీద వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు అభిమానులు ఉన్నారు కాబట్టి వండర్ఫుల్గా ఉంటుందనే నా అభిప్రాయం. అక్కడ కూడా అన్నని వ్యతిరేకించే పార్టీ పెట్టింది అంటారా? దాని గురించి అయితే మనకు తెలియదు, అలాంటిది ఏమి ఉండదు నాకు తెలిసి. చాలా వండర్ఫుల్ ఉంది. తెలంగాణలో కూడా రాజన్న రాజ్యం తీసుకొని వస్తా అని చెప్పి షర్మిల గారు అంటా ఉన్నారు, కేసీఆర్ ఉన్నంతవరకు సాధ్యమవుతుంది అంటారా? కేసీఆర్ గారు మనం బాగానే చేస్తున్నాడు అని అనుకుంటున్నాము, అదే కొంతవరకు వ్యతిరేకత ఉందని అనుకుంటున్నారుగా. అక్కడ నేనైతే పర్లేదు బాగానే చేస్తున్నాడు అనుకున్నాం. ఆమె పెడితే మాత్రం చాలా వరకు ఇప్పుడు
కేసీఆర్కి వైఎస్ కుటుంబానికి పోల్చుకుంటే వైఎస్ కుటుంబం వైపే తిరుగుతారు చాలా మంది జనాలు. అప్పుడు కేసీఆర్ ఓట్లు గెలుతాయనుకుంటున్నారా అంటే బీజేపీ ఓట్లు గెలుతాయనుకుంటున్నారా? మొత్తం ఇంక అల్లి ఇల్లునే ఉంది. ఇప్పుడు అసలు అక్కడంటూ మన వైఎస్ ఫ్యామిలీ లేకపోవటం వల్లే ఏదో చెదిరిపోయారు కానీ వైఎస్ అభిమానులు. ఇప్పుడు షర్మిలమ్మ గారు అక్కడికి వచ్చినప్పుడు అక్కడ పార్టీ పెట్టినప్పుడు ఖచ్చితంగా అందరూ ఇటే తిరుగుతారు ఎక్కువ శాతం. అంటే తెలంగాణకి ముఖ్య పురుషుడు అనుకుంటే కేసీఆర్ గారే అంటారు కదా అందరు, అంటే ఉద్యమం చేసింది ఆయన అని చెప్పేసి అలా అంటారు కదా. ఆయనే అంటారు కానీ వాస్తవానికి ఆయన మా దళితుడిని ప్రధాన ముఖ్యమంత్రిని చేస్తానన్నాడు. తర్వాత ఆయన ఎక్కాడు, వాళ్ళ ఫ్యామిలీ పరంగా వాళ్ళే పరిపాలన చేస్తున్నారని అక్కడ ఒక టాక్ వైసీపీ అనుకుంటున్నాం కన్ఫామ్గా. నాకు తెలిసి ఒక 30 సంవత్సరాల వరకు జగన్ గారు ఉంటాడు అనుకుంటున్నానండి. ఎందువల్ల అంటే సంక్షేమ పథకాలు అలా ఉన్నాయి. ఈ విధంగా నవరత్నాలు ప్రకటించి ఉన్నదిన్నట్టుగా చక్కగా నెరవేర్చుకుంటూ రావటం ఏ ముఖ్యమంత్రి చేయలేదు. వాళ్ళ నాన్నగారి కంటే డబుల్ రెట్టింపుతో ఉత్సాహంగా చేస్తున్నారు, చాలా బాగుంది. రెడ్డి సీఎం అయ్యి ఏం సాధించాడు? ఏమీ సాధించలా. మంగళవాళ్ళకి ఇచ్చాడు, సాగలవాళ్ళకి ఇచ్చాడు, బేవరవాళ్ళకి ఇచ్చాడు, పాస్టర్లకి వాళ్ళకి పైనుంచి డబ్బులు వస్తాయి వాళ్ళకి కూడా ఇచ్చాడు. ఎందుకని ఆయన మతం కాబట్టి. ఓటర్లో పనిచేసే వాళ్ళు ఉన్నారే వాళ్ళకి ఏమి ఇవ్వాలా? అంటే ఓటర్లో పనిచేసే వాళ్ళు ఇయ్యేవాళ్ళు మొత్తం ఎంతమంది ఉంటారు తెలుసా? 5-6 లక్షల మంది ఉంటారు. ఆడవాళ్ళు కానించి, తొట్టిగాడి కానించి, క్లీనింగ్ కానించి, అన్నం వండి పెట్టేవాడికి అన్నం లేదు ఈ రోజున. ఏమి అభివృద్ధి? ఏం చేశాడు నాకు అభివృద్ధి అంటే ఏంటి? ఆ రోడ్లు ఇంతకుముందు లేవేంటి? ఈయన వచ్చి వేయించాడా? చెప్పండి, కొత్తగా ఏమైనా వేస్తున్నారా ఏంటి? అవునండి, రోడ్లు ఇంతకుముందు ఉన్నాయి కదా, ఇప్పుడు ఉన్న దాంట్లో కొంచెం పైకి లేపాడు, అంతమించి ఏమీ లేపరా. జనం అడుక్కు తినేలా చేశాడు. షర్మిల గారు పార్టీ పెట్టారు కదా తెలంగాణ. అవును, షర్మిల రాదు. పొరపాటు అది ఇక్కడ ఏమైనా ఉంటే ఉండొచ్చు, కానీ పక్కూర్లోకి వెళ్ళి మనం ఏది పక్కింట్లోకి వెళ్ళి మనం ఏమైనా తెచ్చుకోగలమా? తెచ్చుకోలేంగా. వైఎస్ఆర్ గారు తెలంగాణలో కూడా పరిపాలించారు. ఏపీ తెలంగాణ ఇడిపోయినాయి, అది రాయలసీమ, ఈ తెలంగాణ. ఆడక్కడ మంచి అభివృద్ధి పనులు చేస్తున్నాడు కేసీఆర్. ఇవిడు వెళ్ళి అక్కడ ఏం చేద్ది? దుబ్బాకలో ఓడిపోయింది కాదు, 4 పార్టీలు కలిసి పోటీ చేస్తే ఓడిపోయినట్టు కాదు. అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అక్కడ గెలిచినట్టు కాదు. ఇక్కడ కూడా 4 పార్టీలతోనే పోటీ చేశారు కదా? 5 పార్టీలు పోటీ చేసినాయి, 20% ఓటింగ్ జరిగింది. బెదిరింపు ఓట్లు మీరు వేయించుకున్నారు వాలంటీర్ల చేత.